తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరికీ తెలుసు బడే నాగజ్యోతి, మీ ప్రభాకర్ అన్న కూతుర్ని, మీ పక్కూరే కాలోపల్లిలో పుట్టి పెరిగిన బిడ్డను. మేము ఎట్లా ఉన్నాం, మా కుటుంబం ఏంది అని అనేది మాకన్నా ఎక్కువ మీకే తెలుసు, ఇక్కడ ప్రజలకే తెలుసు. ఇక్కడటువంటి పరిస్థితులు, ఇక్కడటువంటి స్థితిగతులు, ఇవన్నిటి మీద సూక్ష్మంగా అధ్యయనం చేసి ఈ భౌగోళిక పరిస్థితులను బట్టి ఇక్కడ ఊరు ఎప్పటికీ వరద రావటం, మనకి ఎప్పటికీ ఇబ్బంది కావటం అని అనేది మనం గమనించుకొని, ఇక్కడటువంటి బుడుగు నేల వలన ఇప్పుడు కట్టినటువంటి బ్రిడ్జ్ కూడా ఆ కింద ఉన్నటువంటి నేల కూడా అట్లనే ఉండడం వల్ల దాని వలన వరద బాగా విపరీతంగా రావటం, బ్రిడ్జ్ పోవటం, మన నేల పరిస్థితి కూడా అట్లుండడం మనందరికీ కూడా ఇక్కడ అభివృద్ధికి కేసీఆర్ గారు ఎన్ని నిధులు శాంక్షన్ ఇచ్చినా మన పరిస్థితులను బట్టి ప్రణాళిక వేసుకొని ముందటి పోవాలి. కాబట్టి ఇక్కడటువంటి ప్రజానికానికి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఒకటే కోరుకుంటా ఉన్నా, మనకి ఇవాళ కరెంట్ వచ్చిందంటే కేసీఆర్ వాళ్ళు వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయనకు వచ్చింది. ఇవాళ రోడ్లు ఈ మాత్రం పడ్డ రోడ్లకు మనం నిధులను శాంక్షన్ చేసుకున్నాం అంటే అది కేసీఆర్ చేసినారు, కానీ గత ప్రభుత్వాలు ఎవరు మన కోసం రోడ్లను వేయాలి, కనీసం నిధులను కూడా శాంక్షన్ చేయాలి. మరి ఇవాళ మనం సరే ఎంతో కొంత ఈ ప్రాంతంలో పోడుగొట్టుకొని కొంతమంది బతుకుతున్నారు అని అంటే దానికి పట్టాలు హక్కు పత్రాలు వచ్చినాయని అంటే అది కేసీఆర్ గారి వల్లనే వచ్చినాయి. ఆనాడు మా నాన్న పొడు భూములను కొట్టించిండు, ఈనాడు నా తండ్రి సమానులు కేసీఆర్ గారు వాటి హక్కు పత్రాలు ఇచ్చిండ్రు. మేము అడగడం వల్ల మేమందరం ఇక్కడ ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అందరు పోడు రైతులు, కులాలకు మతాలకు అతీతంగా అందరు పోడు రైతులు, పోడు వ్యవసాయం చేసుకునేటోళ్ళు, మరి వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే అందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వటం జరిగింది. హక్కుదారులు అనేటోళ్ళను యజమానులను చేస్తూ రైతు బంధు రైతు బీమా కూడా వర్తింది. కాబట్టి నేను తిప్పుకోలేకపోయినా, చూపించుకోలేకపోయినా, ఆమె చూపించుకున్నది గీతంత చేసిన గంతంత చేసిన గొంతులకు మంచి కూడా నేను బాగా మొత్తం అందరికి ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరికి మంచినా అని చెప్పి చెప్పుకొని చేసుకుంటూ పోయింది. కానీ నాకు ఒక అవకాశం ఇస్తే కేసీఆర్ గారు నన్ను గుర్తించి, నా సేవలను గుర్తించి ఈ అమ్మాయికి సత్తా ఉందని చెప్పేసి, ఈ అమ్మాయి అయితే చేయగలుగుతుంది, పేద ప్రజల నుంచి వచ్చినట్టు బిడ్డ, కష్టాల నుంచి వచ్చినటువంటి బిడ్డ, ఆ బిడ్డకి ఇస్తే అట్లాంటి బిడ్డలందరినీ ఆదుకుంటుంది, అమ్మాయికి ఇస్తే మంచిదని కేసీఆర్ గారు ఆలోచించిస్తే ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి కదా, ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని పట్టుకొచ్చుకుంటుంది, ప్రియాంక గాంధీని పట్టుకొచ్చుకుంటుంది, కర్ణాటక నుంచి లీడర్లను పట్టుకొచ్చుంది, ఛత్తీస్గఢ్ నుంచి లీడర్లను పట్టుకొచ్చుకుంటుంది. కానీ ఈ నేల మీద పుట్టి ఈ నేల కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు, ఈ తెలంగాణ రావడం కోసం పాటుపడ్డటువంటి వ్యక్తులు, ప్రాణాల అంచులకు బదంగా తెగించినటువంటి వ్యక్తులు నా కోసం పనిచేయడానికి వస్తే వాళ్ళను కులాల పేరుతోని, మతాల పేరుతోని రకరకాల టార్చర్. ఇవాళ ఇన్నాక మొన్న ఆమెతో ఉన్న అక్క చెల్లెలు కూడా వీడియోలు పెట్టారు, ఆమెతో ఆదివాసులు ఎవరైనా ఉంటే వాళ్ళందరితో సాకిరి చేయించుకుంటుంది, గిరిజన దొరసాన లెక్క ఉంటుంది, ఆమె మాత్రం మంచిగా ఉంటుంది. ఈమె పిఎలకు 20 కోట్ల ఇల్లు పెట్టి కొనిస్తుంది, కానీ ఆదివాసులకు మాత్రం ఏం చెయ్యదు. ఇందాక మొన్న వీడియోలు వస్తూ ఉన్నాయి, చూసిన నేను, కానీ మమ్మల్ని ఇట్లా మాట్లాడుతూ ఉన్నది అంటే సాకిరి చేయడానికి ఏమో ఇక్కడ ఉన్నటువంటి సబండ వర్గాలు కావాలి, కానీ ఈ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రం ధనికులు అక్కడ హైదరాబాద్లో ఉండాలి, హన్మకొండలో ఇళ్ళు ఉండాలి, సొంతూర్లలో ఉండాలి, మురుగుల ప్లాట్లు కొనుక్కోవాలి, ఇట్లుంటుంది. మరి ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అక్క చెల్లెళ్ళారా, నేను మీ లెక్క పుట్టి మీ లెక్క పెరిగి మా అమ్మ నాన్నలు వాళ్ళ చివరి రక్త పుట్టు వరకు ప్రజల కోసమే త్యాగం చేశాను, నేను కూడా నా చివరి రక్త పుట్టు వరకు 3 నెలల పిల్లగాన్ని వేసుకొని తిరిగిన, ఇవాళ ఆ పిల్లగాన్ని కూడా వదిలేసి మీ అందరి ముందుకు వచ్చినారు. మీకోసం పనిచేయడానికే ఈ ప్రాణం ఉన్నాను. మీరు సంపుకున్నా సాదుకున్నా అది మీరే అవుతారు, వేరే వాళ్ళు ఎవరు గారు, అది మీ అందరి ఆశీస్సులు కావాలని మీ అందరి ఓట్లు వేసి గెలిపించి మన ప్రాంతానికి మనకు మనమే అభివృద్ధి చేసుకునేటట్టు మన ఓట్లు మనం వేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మన ఇంటి